హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ బర్త్డే ఆయన ఫ్యాన్స్ కు పండగ డే ఆయన హార్డ్ కోర్ ఫిల్మ్ ఫ్యాన్స్ కైతే ఎగిరి గంతేసే డే ఎందుకంటే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తుంటాయి కనుక అయితే ఈ వరుసలోనే ఎవరు ఊహించని ఓ అప్డేట్ వచ్చింది ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలా టు సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది అంతేకాదు దాదాపు ఇరవై రోజులు కొనసాగే ఈ షెడ్యూల్లో తొందరలో ప్రభాస్ కూడా జాయిన్ అవుతాడని ఓ టాక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడతాం ఇక టాక్ అండ్ న్యూసే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను మరింత ఖుషియేలా చేస్తాం కొన్ని రోజుల నుంచి గజనీ సీక్వెల్ గురించి నటింట చర్చ జరుగుతోంది ఇక ఆ చర్చనే మరింత ముందుకు తోసేలా గజనీ మూవీ డైరెక్టర్ మురుగదాస్ గజనీ సీక్వెల్ ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఈ డైరెక్టర్కు తోడు తాజాగా హీరో సూర్య కూడా గజనీ టూ పై బిగ్ హింట్ ఇచ్చాడు కంగువా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఈ హీరో గజనీ సీక్వెల్ ప్రపోజల్ను అల్లు అరవింద్ తన దగ్గరికి తీసుకొచ్చారని చెప్పాడు అయితే సూర్యతో పాటు అమీర్ తో ఒకేసారి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి గజనీ సీక్వెల్ ను రిలీజ్ చేసేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని ఓ టాక్ కూడా ఫిలిం సిటీలో నడుస్తోంది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి అభిమానులు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు ప్రభాస్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు కూడా డార్లింగ్ ప్రభాస్ కు క్రేజీగా బర్త్డే విషెస్ చెప్పారు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మెగాస్టార్ చిరు తాజాగా ప్రభాస్ చేశారు ఆ కటౌట్ చూసి అన్ని డ్యూడ్ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు అంతేకాదు అతను ప్రేమించే పద్ధతి చూసి తిరిగి అమితంగా ప్రేమించే సా పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ లవ్ యూ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహా తనలో చాలా మార్పు తీసుకొచ్చిందన్నారు నటుడు సూర్య మీలో స్టార్ మాత్రమే కాదు మంచి నటుడు నాడు కమర్షియల్ జోనర్కే పరిమితం కాకుండా అన్ని రకాల సినిమాలు చేయండి అంటూ రజనీకాంత్ చెప్పిన మాటలు తనలో మార్పు తెచ్చాయన్నారు సూర్య కేజీఎఫ్ సలార్ సీక్వెల్ కి సంబంధం ఉందని నెట్టింట జరుగుతున్న ఓ ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు కన్నడ స్టార్ హీరో యష్ ఈ రెండు సినిమాల సీక్వెల్స్ మధ్య ఎలాంటి సంబంధం ఉండదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఈ హీరో ప్రస్తుతం టాక్సిక్ పనులతో బిజీగా ఉన్న యష్ రామాయణ షూటింగ్ కూడా జరుగుతోందని చెప్పారు అంతేకాదు అన్ని కుదరగానే కేజీఎఫ్ త్రీ పనులు మొదలు పెడతానంటూ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు రాజమౌళి తన ప్రతి సినిమాలో జంతువులు ఉంటాయన్న జక్కన్న మహేష్ తో చేస్తున్న సినిమాలోనూ అలాంటి సీన్స్ ఉంటాయన్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యశ్ రాకింగ్ స్టార్ గా అన్ని ఇండస్ట్రీస్ ఇమేజ్ పెంచుకున్నాడు ఈయన ఇప్పుడు రామాయణ రావణుడిగా నటిస్తున్నారు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఈ హీరో అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు యశ్ సూర్య హీరోగా శివా తెరకెక్కిస్తున్న సినిమా కంగువ ఈ సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ కంగువా అనే సినిమా చాలా గొప్పదని బాహుబలి కల్కి ట్రిపుల్ ఆర్ గురించి ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అలాగే కంగువ గురించి కూడా మాట్లాడుకుంటామని తెలిపారు నవంబర్ పద్నాలుగున విడుదల కానుంది ఈ సినిమా బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ యూట్యూబర్ రాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది గతంలో వీరిద్దరూ కలిసి తమ యూట్యూబ్ ఛానల్ కోసం చిలక అని చెప్పించుకుంటూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు అయితే ఈ వీడియోను చూసిన జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ వీరిద్దరిపై సీరియస్ అయ్యారు తమ కంటెంట్ కోసం చిలుకను పంజరంలో బంధించడం మూగ జీవాలను హింసించడం కిందకు వస్తుందంటూ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు ఇక ఫిర్యాదును స్వీకరించిన అటవీ అధికారులు వీరిద్దరికీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో విషాదం నెలకొంది అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తల్లి ఇందిరా బాదురి కన్నుమూశారు బచ్చన్ తల్లి మధ్యప్రదేశ్లోని భోపాల్లో నివాసం ఉంటున్నారు వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఆమె గత కొన్నాళ్ళుగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు చికిత్స అందుకుంటూనే తొంభై నాలుగేళ్ల వయసులో అక్టోబర్ ఇరవై రెండున ఆమె కన్ను ఇక అమ్మమ్మ మరణ వార్త విని అభిషేక్ బచ్చన్ మొదటగా భోపాల్కి వెళ్ళగా ఆ తర్వాత అమితాబ్ మిగతా కుటుంబ సభ్యులు భోపాల్ వెళ్ళారు తల్లి మరణంతో బచ్చన్ తీవ్ర విషాదంలో ఉన్నారు దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు జయాబచ్చన్ తల్లికి నివాళులర్పించారు